ఈ బీట్రూట్ క్యారెట్ ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు ఇవన్నీ ఒక జ్యూస్ చేసుకుంటే మనకు ఒక క్యారెట్ ఒక సగం బీట్రూట్ సరిపోతుంది. ఎందుకు అయ్యో జ్యూస్ సరిపోదు కదా అంటే, మరి హైడ్రేషన్ మనకి నీళ్ళని బాగా అందచేసేది మన కుకుంబర్. అయితే కుకుంబరు మీకు అందరికీ తెలుసు, మనకి ట్రైన్లలో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కానీ ఎండాకాలంలో ఈ కుకుంబర్ మనకి ఇస్తూ ఉంటారు. సో కుకుంబర్ తినగానే మనకి ఆ నీళ్లతో పాటు దాంట్లో ఒక రిఫ్రెషింగ్, మనకి నిమ్మకాయ ఎలాగో కుకుంబర్ కూడా ఆ రిఫ్రెషింగ్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. సో ఈ కుకుంబర్ హైడ్రేషన్ మనకి ముఖ్యంగా మనకి ఆ తేమతనం, మనకి ఆ బాడీకి ఆ నీళ్లు అందించే, ఆ నీళ్ళను అందించడమే కాదు అది బాడీలో రీటైన్ చేసే గొప్పతనం కూడా మనకి ఈ కుకుంబర్లో ఉంటుంది. కీరా, సో ఈ కీరా నాకు ఇప్పటికీ ఎప్పుడైనా కానీ ట్రైన్లో మనం ప్రయాణం చేసిన చిన్ననాటి రోజుల్లో కూడా నాకు ఎప్పుడు ట్రైన్లో వెళ్తుంటే కీరా కీరా అని వాడు బకెట్లో పెట్టుకొని కొన్ని పీల్ చేసి మన దగ్గరకు వచ్చి సకసక కోసి కొంచెం అంత ఉప్పు వేసి ఇస్తూ ఉంటారు. అది ఎంత టేస్టీగా ఉంటుంది. నల్లుప్పులో ఏంటి, ఈరోజు నల్లుప్పు కూడా వేద్దాం. కానీ ఫస్ట్ ఈ కుకుంబర్. ఈ కూరగాయలు ముఖ్యంగా భూమిలో నుంచి వచ్చే వాటికైతే బాగా కడగండి, స్కిన్ కూడా మీరు తీయచ్చు. ఈ కీరా వీటిని కడిగేసి మనం ఇలాగే వేసేయచ్చు. అయితే కీరా ఒకటి ఎక్కువగా ఇందులో వేస్తున్నాను, ఇదంతా మనకి జ్యూస్ అయిపోతుంది. చూడండి ఫుల్గా వేసాను. అయితే ఇందులో మనం కొంచెం నల్లుప్పు వేద్దాం. ఇందాక చెప్పాను కదా ఇందులో మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్ ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్, ఆ మినరల్స్ మనకి ఇందులో ఉంటాయి. ఈ నల్లుప్పు భూమి నుంచి రాళ్ళ నుంచి మనం తీసింది. మన ఆరోగ్యానికి కావలసిన కొన్ని అద్భుతమైన మినరల్స్ మనకి ఇందులో ఉంటాయి. అవి కూరగాయలు కూడా భూమిలో నుంచి తీసుకొని మనకు అందజేస్తాయి, కానీ ఇది డైరెక్ట్ ఆ మినరల్ ఫామ్లోనే మనకు వస్తుంది. సో ఎక్కువ వేయకండి, కొంచెం నిమ్ముప్పు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆ నల్లుప్పు మనం ఏదైతే వేసామో మన తేమని మన బాడీలో రీటైన్ చేస్తుంది. అంటే ఏమిటంటే మనం నీళ్లు తాగుతాం, తాగిన వెంటనే సుసన వెళ్ళిపోతాం, కానీ అది బాడీలో మనకి ఉండాలి. మనకు ఒకవేళ ఉప్పు మన శరీరంలో తక్కువైపోయింది అనుకోండి, మాయిశ్చర్ అంతా బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా బాడీలో కొంచెం సేపు ఉండాలి. అది మనకి ఈ నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది మినరల్స్తో పాటు. సో ఇవన్నీ వేసాను. ఇంకొక రిఫ్రెషింగ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ జ్యూస్. అన్ని జ్యూస్ అంతా చేసిన తర్వాత దాంట్లో లైట్గా కావాలంటే పిండుకోవచ్చు. ఇప్పుడు జ్యూసుల్లో ఎన్నో రకాలు, కానీ ఇది ఏదైతే జ్యూస్, కేబీసీ, కీరా, బీట్రూట్, క్యారెట్, ఈ జ్యూస్ ఉందో 5-star హోటల్లో చాలా ఫేమస్ అయిపోయింది. నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు 5-star హోటల్లో అక్కడిక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ వెళ్ళాననుకోండి, చాలామంది గెస్టులు నాకు కేబీసీ కావాలి, కేబీసీ కావాలి అంటారు ఈ జ్యూస్. ఎందుకంటే ఉదయం పూట మనకి మన కళ్ళల్లో మన మాటల్లో ఆ చురుకుతనం రావడానికి ఆ ఒక రకమైన శక్తి కావాలి, దాంట్లో వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, అవన్నీ హైడ్రేషన్తో పాటు అందిస్తుంది ఈ జ్యూస్. కొంతమంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ముఖ్యంగా బరువు తగ్గాలి అలా అనుకున్న వాళ్ళు ఇంకేం తీసుకోరు, కేవలం ఈ జ్యూస్ తీసుకుంటారు. కానీ ఈ జ్యూస్ చేసిన తర్వాత 2 రకాలుగా ఎలా కన్స్యూమ్ చేయాలి, ఎవరు ఎలా చేసుకోవాలి నేను దాని గురించి చెప్తాను. ముందైతే దీన్ని మనం బర్బర్బ్ అనేసి జ్యూస్ తయారు చేస్తాం. ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తాను. మన బీట్రూట్, మన క్యారెట్ వల్ల దీనికి చూడండి, చూడడానికి యాక్చువల్గా ఇది టమాటో ప్యూరీలా ఉంది. సో మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా తాగాలి, 2 విధాలుగా ఇందాక చెప్పాను కదా. ఒకటేంటంటే చాలామంది హోటల్లో అయితే వడకట్టేసి మనకి ఇస్తారు. వడకట్టేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్ తీసుకొని స్ట్రెయినర్ తీసుకొని దీంట్లో పోసేస్తారు. సో అదే పని మనం చేద్దాం. ఇప్పుడు చూడండి ఈ గుజ్జు అంతా ఇందులో తీసుకొని దీంట్లో ఉన్న ఏదైతే మనకి ఈ పిప్పి పిప్పి ఉందో అది ఎక్కువ రాకుండా దాన్ని ఇలా స్ట్రెయినర్లో వేసుకొని ఆ జ్యూస్ అంతా బయటికి వచ్చేలా. ఇది కూడా జ్యూస్లో పౌష్టిక విలువలు చాలా ఉంటాయి, కానీ ఇవన్నీ మనకి ఫ్రీగా వస్తున్న ఫైబర్, మన బాడీకి చాలా అవసరం. ఇది చాలామందికి పొద్దున ఉదయం తాగేటప్పుడు ఇది తాగరు. ఏంటి ఉద్యోగానికి వెళ్ళాలి అందుకని చెప్పేసి తాగరు, అది ఎందుకో నేను చెప్తాను. ఉద్యోగానికి వెళ్ళాలి అని ఎందుకు చెప్పాను. అయితే ఇలాంటి జ్యూస్ చేసుకున్నప్పుడు మనం సర్వ్ చేసుకునే విధానం కూడా చూపిస్తాను. హోటల్లో దీంట్లో ఒక 2-3 ఐస్ ముక్కలు వేస్తారు, దీంట్లో ఈ నిమ్మకాయ ముక్కలు వేస్తారు, మళ్ళీ కావాలంటే ఇంకా 2-3 ఐస్ ముక్కలు వేసి దీంట్లో పుదీనా ఆకు ఆ సువాసన కొంచెం పెరగడం కోసం కొంచెం పుదీనా ఆకు వేసి ఇందులో ఈ జ్యూస్ వేసేస్తారు. ఇది వడకట్టిన జ్యూసు చూడండి ఇలా. అయితే ఉదయం పూట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో
ఇలా జ్యూస్ చేసి తాగుతారు. కానీ దీంట్లో మనకి ముఖ్యంగా ఏదైతే ఫైబర్ ఉందో అన్నీ తీసేస్తారు. ఎందుకంటే ఇది తాగినా మన క్యారెట్లో, మన బీట్రూట్లో, మన కుకుంబర్లో ఉన్న ఆ జ్యూసెస్ అన్నీ వస్తాయి. ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ తోటి పొద్దున ఉద్యోగానికి వెళ్తారు, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ అటు తాగుతారు. కానీ నేను జ్యూస్ని ఆ పల్ప్తో పాటు ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసేది ఎలా ఎంజాయ్ చేస్తానంటే, ఈ జ్యూస్లో పల్పు అన్నీ నాకు కావాలి. ఈ పల్పు అన్నీ కావాలంటే ఏం చేస్తాను, దాన్ని వడకట్టను, ఇలాగే చేసేస్తాను. ఇది మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. అంటే ఇది తాగిన తర్వాత 3-4 గంటల పాటు బయటికి వెళ్ళే పని లేదు అన్నప్పుడే ఇలా పల్ప్ అంతా వేసుకొని తాగాలి. ఎందుకంటే నేను ఇలా చేసుకునేటప్పుడు 1.5 లీటర్లు 2 లీటర్ల వరకు జ్యూస్ తయారు చేసుకుంటాను. కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకుంటాను. అయితే ఈ ఫైబర్, ఈ 3 వేసేసి ఆ ఫైబర్ కంటెంట్ అంతా ఉన్నప్పుడు మనం ఆ ఫైబర్తో పాటు తాగేసి అది కూడా 1.5-2 లీటర్లు 15-20 నిమిషాల్లో తాగేస్తే మీకు కడుపు ఖాళీ చేసేస్తుంది, గంటలో ఖాళీ చేసేస్తుంది. నేను ఎన్నోసార్లు ఇది ట్రయల్ చేశాను, ఇంట్లో తాగాను కూడా. ఎప్పుడైతే కడుపుకి మనకి మొత్తం క్లీనప్ అయిపోవాలి. చాలామంది ఈ అనీమియాలు అలా చేసుకుంటారు ఒక కాలంలో. ఇప్పుడు నేను ఎప్పుడు వినట్లేదు, కానీ ఏంటంటే కడుపు ఆపరేషన్ల ముందు చేస్తారు, కానీ కడుపుని క్లీన్ చేయడం కోసం ఏది అక్కర్లేదు. ఇదే మన అనీమియా, ఇదే మనకి అన్నిటికీ చాలా ఈజీగా మనకి పనిచేస్తుంది కడుపు క్లీన్ చేసుకోవడం కోసం. ఒకవేళ మీకు ఇబ్బందిగా కడుపు అంతా ఉంటే కూడా ఈ విధంగా ఆ జ్యూసెస్ చేసుకోండి, దాంట్లో ఫైబర్లు అన్నీ ఉంచుకోండి, మనం తాగండి. ఈ ఫైబర్ అంతా ఉంది, ఇందులో నల్ల ఉప్పు వేశాను, దీంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా వేస్తాను. ఇది 1/2 లీటర్ కూడా లేదు, నేను 1.5 లీటర్ చేసుకొని దీన్ని మొత్తంగా తాగేస్తాను. మనకి పని లేనప్పుడు ఇట్లా జ్యూస్ చేసుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు చేసుకొని మొత్తంగా తాగేసేయండి. ఇది తాగేస్తాను, మనకి కడుపుకి, మన కడుపులో బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి, వాటన్నిటికి కూడా ఇది ఆహారంగా తయారవుతుంది. జ్యూస్ చేసుకోండి, హెల్తీగా ఉండడం కోసం, మన క్లెన్జింగ్ కోసం. చాలామంది బోల్డ్ డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళి డీటాక్స్ అని, ఎక్కడో ఆ కొండల్లో ఉంది, ఆ సముద్రం పక్కన ఉంది, ఆ చెరువు పక్కన ఉంది, వెళ్ళి అక్కడ ఆశ్రమాల్లో ఉండరు. ఏదక్కర్లేదు, ఇదే మీ పవర్ఫుల్ డీటాక్స్. రుచి ఆ నల్ల ఉప్పు, క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ అన్నిట్లో ఉంది. మరి రుచే కాదు, దీంట్లో మనకు కావాల్సిన ఆ చురుకుదనాన్ని చేసే ఆ గుణాలు ఉన్నాయి. కడుపు ఫుల్గా చేసేస్తుంది తాగిన వెంటనే. ఫైబర్తో పాటు ఒకటేమో మనం పిప్పంతా తీసాం, మరొకటేమో పిప్పంతా ఉంచుకొని చేస్తున్నాం. ఇది మనం మొత్తం ఉడగట్టేసాం, ఇదేమో మొత్తం పల్పుతో ఉంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేయండి. కానీ మన డీటాక్సింగ్, మన క్లీనింగ్ కోసం, మన కడుపుని చక్కగా పేగులు ఇదిలన్నీ క్లీన్ చేసేయడం కోసం ఇది. ఇది 1.5 లీటర్లు చేసుకొని తాగారంటే కడుపుని గంటలు ఖాళీ చేస్తుంది. మీరు ట్రై చేయండి. కానీ ఇది తాగే రోజు ఇంట్లో ఉండండి, ఆ పల్పు మొత్తం దాంట్లో ఏమి తీయకుండా ఉడకట్టకుండా తాగేసాడు. ఇది నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను, చాలా బాగుంటుంది. ఎక్కడో డబ్బులు ఇచ్చి డీటాక్స్ చేయించుకోవడం కాదు, ఇంట్లో ఫ్రీగా. కీరా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఇది చేయడానికి క్యారెట్, బీట్రూట్, కీరా వీటిని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నల్ల ఉప్పు కొంచెం దాంట్లో వేసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అయితే గ్రైండ్ చేసిన తర్వాత 2 విధాలుగా వడ్డించుకోవచ్చు. ఒకటి స్ట్రెయిన్ చేసి, ఇంకొకటి ఆ పల్పుతో పాటు. జ్యూస్ వడగట్టిన దానికి చేసుకోవడం కోసం ముందుగా ఐస్ క్యూబ్స్, అలాగే లైట్గా నిమ్మకాయ జ్యూస్ కూడా దాంట్లో పిండి కొంచెం పుదీనా, ఈ కేబీసీ జ్యూస్ని ఎంజాయ్ చేయవచ్చు. మరొక 2వ మెథడ్ ఏంటంటే, మనం ఏం వడగట్టకుండా దాంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్, కావాలంటే పుదీనా కూడా వేసి ఆ పల్పుని ఫుల్గా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయండి.